పురాణ పాత్రలు పోషించడంలో తనకు సాటి మరెవరూ లేరని నిరూపించుకున్నారు నటరత్న ఎన్టీఆర్. కొన్ని చిత్రాలు కేవలం ఆయన నటించడం వల్లే ఆడాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ చిత్రాల్లోని ఇతివృత్తాలు పాతవే అయినా ఆయన్ని చూడడానికే ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టారు. రావణ, సుయోధన, బృహన్నల వంటి క్లిష్టమైన పాత్రలను సైతం అవలీలగా పోషించడం వల్లే పౌరాణిక పాత్ర పోషణలో తనే నంబర్ వన్ అని అనిపించుకున్నారు ఎన్టీఆర్. 1960లలోనే దేశంలోనే అత్యధిక పారితోషికాన్ని హిందీ నిర్మాతలు ఆఫర్ చేసినా కాదని తన పౌరాణిక అభినయాన్ని తెలుగుకే పరిమితం చేశారు ఎన్టీఆర్. పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్ భీముడిగా, ఎస్వి రంగారావు దుర్యోధనుడిగా నటించారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో భీముడి హీరోయిజం దుర్యోధనుడి అభినయం ముందు నిలవలేకపోయింది అన్న విమర్శలు వచ్చాయి. దాంతో దుర్యోధనుడి పాత్రను తనదైన శైలిలో పోషించి తీరాలనే పట్టుదలతో స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్. విలన్ను హీరో స్థాయిలో చూపించిన సినిమా ఇది. అంతకుముందు సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ చిత్రాలకు రామారావు దర్శకత్వం వహించారు, కానీ తన పేరు వేసుకోలేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి కూడా అలాగే చేద్దామనుకున్నారు. ఆ సమయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి పుల్లయ్య ఉన్నారు. దర్శకుడి పేరు లేకుండా ఒక సినిమాను విడుదల చేయడం అంటే దర్శక స్థానాన్ని అవమానించడమే అని ఆయన నచ్చ చెప్పడంతో ఆ చిత్రానికి దర్శకుడిగా తన పేరు వేసుకున్నారు ఎన్టీఆర్. శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మాత. ఈ అన్నదమ్ముల మధ్య చక్కని అవగాహన ఉండేది. సెట్లో ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు, కళ్ళతో సైగలు మాత్రమే చేసుకునేవారు. అది మిగిలిన వారెవ్వరికీ అర్థమయ్యేది కాదు. కథ ఎన్నిక, మ్యూజిక్ సిట్టింగ్స్లో పాల్గొనడం, చిత్ర నిర్మాణ పర్యవేక్షణ అంతా త్రివిక్రమరావు చూసుకునేవారు. నటన, దర్శకత్వం విషయాలను మాత్రమే ఎన్టీఆర్ చూసుకునేవారు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో రుక్మిణిగా కేఆర్ విజయ నటించారు. ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం. భీముడిగా కన్నడ నటుడు ఉదయ్ కుమార్ నటించారు. కాంతారావు, శోభన్ బాబు, రాజనాల, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, ధూళిపాళ, నాగయ్య ఇలా ప్రముఖ నటీ నటులు ఈ చిత్రంలో ఉన్నారు. భారీ సెట్స్ వేసి ఎంతో రిచ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు నందమూరి సోదరులు. ఆ రోజుల్లోనే శ్రీకృష్ణ పాండవీయం చిత్రం తీయడానికి 10 లక్షలు ఖర్చు పెట్టారు. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అయింది. పతాక సన్నివేశంలో శ్రీకృష్ణ విశ్వరూప సందర్శన దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు రవికాంత్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆ ముందు రోజు జరిగిన షూటింగ్ రషెస్ చూసేవారు. వాహిని స్టూడియో ఏ థియేటర్కు పెద్దాయన చిన్నాయన మంది మార్బలంతో వస్తున్నారంటే ఎంతో సందడిగా ఉండేది. ఒకరోజు అలాగే అందరూ రష్ చూస్తున్నారు. 1200 నిడివి కలిగిన దుర్యోధనుడి సీన్ అది. ఎన్టీఆర్ అద్భుత అభినయం చూసి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కానీ ఎన్టీఆర్ సీరియస్గా ఉండడం చూసి ఏమైందని త్రివిక్రమరావు అడిగారు. దుర్యోధనుడు ఫ్రేమ్లోకి అడుగు పెడుతున్నప్పుడు కిరీటం కొద్దిగా కదులుతుంది, ఆ షాట్ మళ్ళీ తీద్దాం అని ఎన్టీఆర్ అన్నారు. మీరు దర్శకుడు కనుక ఎన్నిసార్లు అయినా తీద్దామంటారు,
కానీ నిర్మాతగా నేను డబ్బు, సమయం, ఖర్చు అన్నీ చూసుకోవాలి. అయినా జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో తన సర్వస్వం కోల్పోయేదానికి అశుభ సూచనగా కిరీటం కదిలింది అని సరిపెట్టుకోవచ్చు కదా అన్నారు త్రివిక్రమరావు. తమ్ముడి తెలివితేటలకు ఎన్టీఆర్ ఆనందించి సరేనన్నారు. శ్రీకృష్ణుడి పాత్ర పోషణలో ఎన్టీఆర్కు తిరుగులేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో దుర్యోధనుడి పాత్రను కూడా అద్భుతంగా పోషించారు. 3 కిలోల బరువున్న కిరీటాన్ని ధరించి నవఖండ భూఖండ పరివ్యాప్తమై అంటూ దీర్ఘ సమాసాలతో డైలాగులు చెప్పడం ఆయనకే సాధ్యమైంది. 1966 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల అయిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.